మార్నింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే నూతన జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్ జిల్లాల వారిగా పేర్లను కూడా ఇవాళ ఖరారు చేశారు. మొత్తానికి సీఎం జగన్ జిల్లాల వారిగా పేర్లను కేటాయిస్తూ కూడా ఆయన మాటలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకుందాం. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నవశకానికి నాంది పలికారు. అమల్లోకి 26 జిల్లాలు, ఏపీలో కొత్త జిల్లాను సీఎం జగన్ ప్రారంభించారు. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 13 కొత్త జిల్లాలుగా అవతరించగా ఇవాల్టి నుంచి 26 జిల్లాల నుంచి పరిపాలన అమల్లోకి వచ్చింది. ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేలా 6 లేదా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లాలు ఏర్పాటవుతాయి. అయితే ఈ నిర్ణయంతో ప్రజలకు పాలన చేరువ అవుతుందని చెప్పేసి రాష్ట్ర చరిత్రలోని నవశకానికి సీఎం జగన్ నాంది పలికారని వైసీపీ నేతలు చెప్పారు. అయితే ఇవాళ చరిత్రలో చాలా గొప్ప రోజు అని చెప్పేసి సీఎం జగన్ ప్రశంసించారు. ఏపీలో కొత్త జిల్లాను ప్రారంభించిన సీఎం జగన్ ఇవాళ నుంచి పనికి శ్రీకాకుళం, ముఖ్యంగా శ్రీకారం చుట్టినటువంటి జగన్ ఇవాళ రాష్ట్ర ప్రజల నుంచి జరిగే గొప్ప రోజు. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారింది. గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకుందామన్నారు. 1970 మార్చిలో మనకు ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఇవన్నీ పరిపాలన సౌలభ్యం కోసం, వికేంద్రీకరణ అవసరాల మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా లీస్ట్ వన్స్ మనం చూస్తే ఇవాళ నుంచి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాలు అవతరించడం. మొత్తానికి మనకు జిల్లాల వారీగా లీస్ట్ చూస్తే ఫస్ట్ మనకి శ్రీకాకుళం, ఇది పాత జిల్లా. విజయనగరం ఓల్డ్ డిస్టిక్. మన్యం డిస్టిక్ న్యూ డిస్టిక్. తర్వాత అల్లూరు సీతారామరాజు, ఇది న్యూ డిస్టిక్ పేరు పెట్టారు. తర్వాత విశాఖపట్నం, ఇది ఓల్డ్ డిస్టిక్. అనకాపల్లి, ఇది న్యూ డిస్టిక్. కాకినాడ, ఇది కూడా న్యూ డిస్టిక్. కోనసీమ న్యూ డిస్టిక్. ఈస్ట్ గోదావరి పాత జిల్లా, వేస్ట్ గోదావరి కూడా పాత జిల్లాని. ఏలూరు కొత్త జిల్లా, కృష్ణ పాత జిల్లా. ఎన్టీఆర్ డిస్టిక్ నందమూరి తారక రామారావు డిస్టిక్ కొత్త జిల్లా పెట్టారు. గుంటూరు డిస్టిక్ ఓల్డ్ డిస్టిక్. బాపట్ల కొత్త జిల్లా. పలనాడు కొత్త జిల్లా. తర్వాత ప్రకాశం పాత జిల్లా. ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్, ఇది ఓల్డ్ డిస్టిక్. కర్నూలు పాత జిల్లా. నంద్యాల న్యూ డిస్టిక్. అనంతపురం పాత జిల్లా. శ్రీ సత్యసాయి డిస్టిక్ న్యూ కొత్త జిల్లా. వైఎస్ఆర్ కడప ఓల్డ్ పాత జిల్లా. తర్వాత అన్నమయ్య కొత్త జిల్లా. చిత్తూరు పాత జిల్లా. బాలాజీ నూతన జిల్లా. మొత్తానికి మనకు 26 కొత్త జిల్లాలతో ఇవాళ చరిత్రలో పునాది రాయిగా అని చెప్పవచ్చు. మొత్తానికి పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ జిల్లాలను విస్తరించామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పేర్కొనడం జరిగింది.